Chali and Chepi in a Pratipadananda. Alage Kota Sachidananda Sastri, Ramayana Bharat Itihasal, Astadasa Purana, Amsala Paina, Idi Samanyuluki, Harikatal Dwara Cherchevaru. Ippudu ayinaki dadapu 80 పైచలకు వయసు. అలాగే డాక్టర్ సివి రాజు, ఏటికొప్పాక బొమ్మల కళాకారు. అలాగే శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు. అరుణాచల్ ప్రదేశ్ లో దాదాపు 35 రకాల ఈ ఆర్కిడ్ పుష్పాలు జాతుల్ని కనుగొన్న తెలుగు వ్యక్తి. అలాగే శ్రీ ఎం విజయ్ గుప్తా. దేశంలో ఈ రోజున మన ఆక్వా ఫార్మ్ నీలి విప్లవం అంటే ఆక్వా రంగం ఇన్ని వేల కోట్లు ఉంది 25,000 కోట్ల పైగా ఆదాయం ఉంది అనేది ఈ రోజు మనకి అన్ని జిల్లాల్లో ఉండటానికి అసలు దీనికి తెరదీసిన వ్యక్తి శ్రీ విజయ్ గుప్తా అని. ఆయన మత్స్య సాంకేతిక నిపుణుడు. అలాగే నాకు తెలిసిన పోయిన సంవత్సరం బిమ్లా నాయకులు పాట రాసిన శ్రీ కిన్నెర వాయిద్యాన్ని అందించిన మొగలయ్య గారు. అలాగే చాలా నిస్వార్థంగా కూలీ నాలి చేసుకుంటూ వనజీవి రామయ్య గారు చెట్లు నాటుకుంటూ వెళ్ళిపోయి కొన్ని దశాబ్దాలు ఆయన చెట్లు నాటి ఈ రోజున ఒక సామాజిక అడుగులను పెంచిన వనజీవి రామయ్య గారికి. అలాగే రోడ్డు పక్కన చిన్న పండ్లు అమ్ముకుంటూ ఒక స్కూల్ కట్టించిన కర్ణాటక పెద్దలు శ్రీ హరేకుల హజబ్బ గారికి కూడా గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం అవార్డు గ్రహీతలందరినీ చూస్తే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అన్సంగ్ హీరోస్ మనకి ఎవరు తెలియకపోవచ్చు, ఒక నటులు తెలియచ్చు, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు తెలియచ్చేమో, కానీ ఒక వనజీవి రామయ్య, ఒక మొగిలయ్య, లేదంటే సివి రాజు గారు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు, విజయ్ గుప్తా గారు, లేదా సంకురాత్రి చంద్రశేఖర్, ఎవరు తెలియదు మనకి. అంటే నాకు ఎందుకు నమ్ముతాను, నేను జీవితంలో పెద్ద వ్యక్తులను ఎతకను. నేను మన ఇంటి పక్కన మన దూరంలో దగ్గరలో ఉండే హీరోలను ఎతుకుతాను. సంకురాత్రి చంద్రశేఖర్ గారి జీవితం చూస్తే మీకు చాలామందికి 2000 పుట్టిన తర్వాత మీకు తెలిసి ఉందో లేదో తెలియదు, కానీ ఆ కనిష్క ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఉగ్రవాదులు పేల్చేశారు. కెనడా నుంచి వస్తున్న భారతదేశ ఫ్లైట్లో బాంబు పెట్టి పేల్చేశారు 80sలో. ఆ ఉపద్రవంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబం, సంపూర్ణ పూర్తి కుటుంబం సంకురాత్రి చంద్రశేఖర్ గారి కుటుంబం, పిల్లలతో సహా, భార్య పిల్లలతో సహా ఆయన సర్వం, ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. ఎంత విషాదానికి గురైన వ్యక్తి కాకినాడ వచ్చి కులాలకి మతాలకి అతీతంగా వచ్చి సామాజిక సేవ చేస్తున్న మహానుభావుడు. అంటే ఇంత గొప్ప మహానుభావులు మన సమాజంలో, ఈ సమాజంలో ఇలాంటి మహానుభావులు గుర్తించిన ఈ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారికి, ఈ భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.